రమణ. ఇప్పుడు మూడేళ్ల జగన్ పరిపాలన ఎలా ఉంది? ఒక విధంగా పర్లేదు, కాకపోతే అంటే రోడ్ల పరిస్థితి గానీ డెవలప్మెంట్ లేదు. ఈ సంక్షేమ పథకాలు కొంతమంది 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 అందట్లేదు. మాకైతే ఇంతవరకు ఏమీ అందలేదు. అంటే ఇప్పుడు నవరత్న పథకాలు అమలు చేస్తున్నారు కదా ప్రభుత్వం, అవి అందుతున్నాయా సక్రమంగా? కొంతమందికి అందుతున్నాయి, అందేవాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అందట్లేదు. అది ఇప్పుడు గతంలో చంద్రబాబు పాలన చూసాము, ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నాము, రెండింటిలో ఏది బాగుంది అంటారు? మాకు జగన్ మన చంద్రబాబు ప్రభుత్వం బాగుంది. 2014 2019 వరకు డెవలప్మెంట్ కానీ రాజధాని విషయం కానీ అన్ని విషయాల్లో కూడా రాజధాని ఒక్క రాజధాని అమరావతి బాగుంటుంది అంటారా? మూడు రాజధానులు ఎందుకు ఎట్లా ఎట్లసిందండి? ఒక రాజధానే, మూడు రాజధాని, ఒక రాజధానే డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు ఈ గవర్నమెంట్. మూడు రాజధాని ఎట్ట కడతారు? ఈరోజు ఆటో తిరగాలంటే రోడ్లు బస్సు ఎలా ఉందనుకున్నారు? రోడ్లు అసలు ఏం బాగాలేదు, ఏ పల్లెటూరు పోయినా కానీ గుంతలో అసలు మరీ ఘోరంగా ఉన్నాయి రోడ్లు. వాళ్ళకి బాగుంది, ఆ పార్టీ వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉంది. రోడ్ల గురించి చెప్తున్నారా, స్పందిస్తున్నారా? ఎవరు మీ అసలు అడగట్లేదు దాన్ని, మేము అడగట్లేదు. వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చూస్తూనే ఉన్నారు, వాళ్ళు గ్రామాలు తిరుగుతున్నారు, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది చూస్తున్నారు. వాళ్ళు తెలియాలి కదా రోడ్లు వేయాలా వద్దన్నది. ఇంతవరకు కనీసం ఈ చిలకల్లో కానీ ఈ చుట్టుపక్కల ప్రజలు ఒక డ్రైనేజ్ లేదు, ఒక కనీసం ఒక సీసీ రోడ్ లేదు. ఇప్పుడు కొన్ని గ్రామాలు పోను మీరు, డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ సమస్య, ఈ విలేజ్ పోతే మరి గుంతలో ఆటో పోతుంటే ఆటో ఈ రాట్ల పోతే తిరిగిపోతున్నాయి. అడగండి, ఎందరు ఆటోలు ఉంటారు, ఆటో స్టాండ్ ఎగిది అడగండి, ఒకసారి అందరు అడగండి, వాళ్ళు ఏం చెప్తారు. పవన్ కళ్యాణ్ జనసేన పరిస్థితి ఇక్కడైతే ఉంటుంది ప్రభావం, ఏదైనా ఈస్ట్ వెస్ట్ లేదంటే ఒకటి రెండు సీట్లు. టీడీపీ జనసేన పొత్తు కుదిరితే ఎలా ఉండే అవకాశం? టీడీపీ జనసేన పొత్తు అంటే బాగానే ఉంటుంది, కానీ పొత్తు లేకుండా వెళ్దాం అనుకున్నారు టీడీపీ చంద్రబాబు గారు. పొత్తు లేకుండా వెళ్ళాం కానీ ఈసారి 2024 విజయం వరిస్తే ఏది అసలు మద్యపాన నిషేధం యాడ్ చేశాడండి, రేట్లు పెంచిండు, ఏ భూమి భూమి బీర్లు అన్నారు, అవన్నారు ఇవన్నారు, అంత పిచ్చి మందు అవి తాకూడదు. జనాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఏంటి రేట్లు అధికంగా ఉన్నాయి. తెలంగాణ పోతేకి తెలంగాణ గడిక అందరికి చాలా తేడా ఉంది రేట్ల విషయంలో. ఇంకా రేట్లు పెంచారు కానీ రేట్లు తగ్గించే మార్గం లేదు, మద్యపాన నిషేధం అండవు లేదు. అది ఇప్పుడు ఈ చిల్లగల్లో ఒక షాప్ ఉండేది, ఇప్పుడు రెండు షాపు లేనివి, మద్యం షాపులు రోడ్డు పక్కన, మద్యం షాపు స్కూల్ హైవే పక్కనే, మరి స్కూల్ దగ్గరలో హైవే మద్యం షాపు, అక్కడ టెంపుల్ ఉంది, స్కూల్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతే, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎవరు సీఎం అయితే బాగుంటుంది, రాష్ట్రం బాగుపడుతుందని మీరు అనుకుంటారు? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు గారు రావాలండి. ఏంటి అది, పిల్లల భవిష్యత్తు కానీ భావితరాల భవిష్యత్తు కానీ బాగుపడాలంటే చంద్రబాబు గారు సీఎం కావాలి. ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్? మేము చంద్రబాబు టీడీపీ అండి.